Hello friends, welcome to my channel. Iroju na recipe vachesi kalimkayala pachadi. Kalimkayala pachadi ki kavalsina padarthalu ento chuddama. Kalimkayalu, jilakara, uppu, pachimirchi, nuvvulu, kothmiru, vellulli rimpalu. Munduga ila kalimkayalni teeskoni neat ga clean cheskovalandi. Dantlo unna seed ni ila teeseseyali. ఇలా అన్ని కలింకాయల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న సీడ్ వల్ల మనకి కొంచెం ఒగరు అనేది వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే ఆ సీడ్స్ అన్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1/2 కప్పు నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఆ నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు. అన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న కలింకాయల్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 to 10 మినిట్స్ పడుతుంది అవి ఫ్రై కావడానికి. అవి ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర ఉన్నాయి కదా, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి ఫ్రై చేసుకున్న కలిమికాయల్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మనం పోపు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పొట్టిమిరపకాయలు, కొంచెం ఇంగువ, కరివేపాకు రెబ్బలు, పావు టేబుల్ స్పూన్ పసుపు. అంతేనండి ఆ పోపులో. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని మిక్స్ చేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కలింకాయల పచ్చడి ఎలా చేయాలో. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.